వాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ ఈయన నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి పక్కన ఇంటి ఉన్నటువంటి మెట్లు ఈ విధంగా ఉండరాదు అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే పక్కన ఇంటి వాళ్ళ ఏంటి మనకి సంబంధం ఏంటి అని మీరు ఆలోచించవచ్చు అయితే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా మనం రీసెంట్గా ఒక హౌస్ విస్టింగ్కి వెళ్ళాము ఈ హౌస్లో రెండు కూడా జాయింట్ గోడలు ఉండడం జరిగింది ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఇది పక్కన ఇంటి వాళ్ళ యొక్క గోడ ఇది వచ్చేసి ఈ ఇంటి వాళ్ళ యొక్క గోడ ఈ ఇమేజ్ని మీకు కొద్దిగా జూమ్ చేస్తే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఈ గోడ దాటి ఇవి ఇంటి వాళ్ళ యొక్క మెట్లు ఇవి ఈ మెట్లు వచ్చేసి వీళ్ళ ఈశాన్యం భాగంలోకి గోడకి ఈశాన్యం భాగంలోకి వచ్చేసాయి కాబట్టి ఈ విధంగా మెట్లు ఇంటి వాళ్ళ యొక్క మెట్లు మన ఈశాన్యం గోడల మీదకి ఎక్కి ఉంటే అది చాలా పెద్ద దోషం అది దాని నుంచి మనం ఎక్కువగా ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది మనకి తర్వాత నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది ఆర్థికపరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా ఎక్కువగా ఉంటుంటాయి అయితే ఆ ఒక్క ప్రాబ్లంతో పాటు ఇంకా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి మనం ఇక్కడ ఆలోచిస్తే మళ్ళీ ఇది కూడా పక్కనింటి వాళ్ళ యొక్క దోషమే ఇక్కడ కూడా ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఇది ఓన్ స్లాబ్ వాళ్ళది ఇది వచ్చేసి పక్కన ఇంటి వాళ్ళ యొక్క స్లాబ్ ఇది ఈ పైన కనిపిస్తున్న విధంగా ఈ స్లాబ్ వచ్చేసి ఈ సూర్యుళ్లు వీళ్ళ ఇంట్లోకి పట్టడం జరుగుతుంది ఇది కూడా ఒక దోషం ఇది మొత్తం ఉత్తర భాగంలో జరుగుతుంది ఇంకొక విషయానికి వస్తే ఇది రెండో స్టేర్లో ఈశాన్యం మొత్తం కూడా స్టార్టింగ్ ఈశాన్యం మొత్తం కూడా గోడ తీసేసుకొని ఉత్తరం నుంచి వాయుం డల్ చేసేసారు ఇక్కడ మీకు ఇమేజ్ కొద్దిగా జూమ్ చేస్తాను నేను ఇందాక మీకు చూపించిన విధంగా పక్కనింటి అది ఈ గోడను అనుకొని వాళ్ళ భీమ్ ఇదిగోండి ఇక్కడ ఇలా బయటకు వచ్చేసి వీళ్ళ ఓపెన్ ప్లేస్లోకి నార్త్ ఓపెన్ ప్లేస్లోకి వచ్చేసింది బారుగా కాబట్టి వాళ్ళ సూరు అనేది వాళ్ళ ఇంటి దక్షిణం సూరు వీళ్ళ ఇంటి ఉత్తరంలోకి పడిపోతుంది కాబట్టి డైరెక్ట్గా ఇలా ఉండడం అనేది దోషం ధనపరంగా బాగా ఎక్కువ సమస్యలు అనేవి తీసుకురావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అయితే ఇది వాళ్ళు ఇల్లు కట్టించింది కాదు రీసెంట్గా కొనుక్కున్నారు ప్రీవియస్గా ఉన్నటువంటి ఓనర్ కూడా ఇంట్లో లేడు కట్టిన తర్వాత రెంట్కి ఇచ్చాడు తప్పితే ఆ ఓనర్ వచ్చేసి ఇక్కడ ఉండడం జరగలేదు కాబట్టి ఏమైనా ఉంటే అద్దెకున్న వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు తర్వాత ఆర్థిక పరమైన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా కలుగుతాయని చెప్పి మనం చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఈశాన్యంలో పక్కనింటి వాళ్ళ యొక్క మెట్లు మన ఇంటి ఈశాన్యంలో ఉండకూడదు తద్వారా ఎక్కువ ఇబ్బందులు అనేవి మనకి కలుగుతుంటాయి మేజర్గా మగ సంతానం మీద ఎక్కువగా ఫలితాలు చూపించడానికి అవకాశం ఉంటుంది చెడు ఫలితాలు ఈ ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఇంకొక ఇమేజ్లో నీళ్ళు అనేవి మనకి పడకూడదు పక్కనింటి యొక్క సూర్యునీళ్ళు మనకి ఇంటి ఉత్తరంలో పట్టడం వల్ల ధనపరమైనటువంటి సమస్యలు అనేవి వస్తుంటాయి కాబట్టి అటువంటి పనులు చేయకండి ఏదైనా మీరు కొనుక్కునేటప్పుడు ఒకసారి చెక్ చేయించుకోండి వాస్తు ప్రకారం ఏ ఇల్లు అయినా సరే ఒక ఇల్లు అమ్మకానికి వచ్చింది అంటే వాస్తు ప్రకారంగా సరిగ్గా లేకపోతేనో లేకపోతే ఇంకే ఇతర ఇతర కారణాల వల్ల అయినా అయి ఉండి ఉండొచ్చు ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది వాస్తు ప్రకారం సరిగ్గా ఉందా లేదా కొన్ని 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 విషయాల్లో కొన్ని కరెక్షన్స్ చేసుకోదగ్గవి ఉంటాయి మనకి ఇంటి లోపల ఉన్నటువంటి ఏదైనా దోషాలు కానీ కొన్ని బయట నుంచి ఇలాంటి దోషాలు వచ్చినప్పుడు మనం కరెక్షన్ చేసుకోలేని విధంగా ఉంటాయి కాబట్టి ఇల్లు ఏదైనా సరే ఒక పాత ఇంటిని మనం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు దాన్ని సరిగ్గా చెక్ చేయించుకొని వాస్తు ప్రకారం తీసుకోవడం మంచి పద్ధతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్